సంస్కృతంలో దేవభాషగా మరి రాక్షస జాతి కదా మరి తెలుగు దేవుడు సృష్టించినప్పుడు తెలుగు మాట్లాడడం తప్పేముందని అక్కడనే ప్రశ్నించాను మైసమ్మ అని చిన్న చెట్టు కింద విగ్రహం ఉంది అయితే ఇలా చెప్పింది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మా ఇంటికి కట్ట పైన నేనున్న కట్ట కింద దేవత ఉంది ఒక రాయి లెంక ఇంత అవుతుంది వరల్డ్లో క్రిస్టియానిటీ ఫాలో అయ్యి థర్టీ పర్సెంట్ మాత్రమే మిగతా అంతా ఇస్లాము హిందూయిజం యాత్రిస్తారు వీళ్ళందరూ ఉన్నారు ఇలా చెప్తాడు ఏంటంటే డైరెక్ట్ నెక్స్ట్ డేనే చర్చ్కి వెళ్ళిపోయారు ఒక నా బయట కలిసి మేమందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం మేము ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అలాంటి లక్షణాలు అనిపించాయి నాకు కొంతమంది వేల మంది మా ఊర్లో కొలిసే దేవత ఆరాధ్య దేవత ఆమెని నేను ఇలా చేయడం ఏంటి అని నాకే చనిపోదామని ఆ పాయింట్లో వచ్చింది తో అందరికీ నమస్కారం క్రైస్తవ మాఫియా విజేతల దగ్గర నుండి స్ఫూర్తివంతమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి అనే సిరీస్ ద్వారా మరి ఈరోజు ఎపిసోడ్లో తన యొక్క అనుభవాలని తెలియజేయడానికి మెదక్ నుండి ఒక సోదరుడు తమ్ముడు భిక్షపతి వచ్చాడు మరి అతను అడిగి తన జీవితంలో క్రైస్తవ మాఫియా అనేది ఏ విధంగా ప్రవేశించింది ఏ విధంగా ప్రభావితం చేసింది మళ్ళీ దాని నుంచి ఏ విధంగా అతను బయటపడ్డాడు విజయవంతంగా అనే విషయాలని తెలుసుకుందాం మరి నమస్తే బ్రదర్ నమస్కారం అన్న ముందుగా నీ యొక్క పరిచయం కొంచెం క్లుప్తంగా ప్రేక్షకుల కోసం అందరికీ నమస్కారం నా పేరు భిక్షపతి మాది మెదక్ జిల్లా పొడ్చనపల్లి గ్రామం దగ్గర దేవస్థానం ఏడుపాయల నేను బీటెక్ చదువుతున్నాను కాకతీయ యూనివర్సిటీ ఆర్కియాలజీ మా నాన్న పేరు రమేష్ మా అమ్మ పేరు బాషమ్మ మేము ముగ్గురం అన్నదమ్ముళ్ళము ముగ్గురు అన్నదమ్ములు అంటే మీకు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అంటే మేము సొంతగా అయితే ఇద్దరం అన్న అన్న మీ మా పెద్దనాన్న లేడు కాబట్టి మా అన్న కూడా ముగ్గురమని ఎవరు అడిగినా ముగ్గురమని చెప్తాం అంటే వాళ్ళిద్దరు నీకంటే పెద్దవాళ్ళ తమ్ముడు మీ మధ్యలో నేను అన్నయ్య మీ పెద్దనాన్న పెద్దవాడు పెద్దనాన్న చనిపోయాడు మా అన్న పుట్టిన టూ ఇయర్స్కి ప్రధానంగా అక్కడ వృత్తి ఏంటి వ్యవసాయ వ్యవసాయం మెదక్ దగ్గర ఎంత దూరంలో ఉంటుంది మీ ఊరు పది పది కిలోమీటర్లు పక్కనే పక్కనే ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ గ్రామంలో జనాభా జనాభా వచ్చేసరికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉంటుంది జనాభా ఊరే పెద్ద గ్రామం మా చుట్టుపక్కల ఏరియాలో పెద్ద గ్రామం అక్కడ హిందువులు ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది హిందూ జనాభా వచ్చేసరికి ఒక సెవెన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ హిందువులే ఉంటారు అంటే వాళ్ళే ట్వంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఉంటారు మిగిలినది ఎయిటీ పర్సెంట్ హిందువులే ఒక ఇరవై ఇల్లు మేబీ ముస్లింలై ఉంటుండొచ్చు మరి మొత్తం ఎన్ని చర్చిలు ఉన్నాయి మీ ఊర్లో మూడు ఉన్నాయి మూడు సెవెన్ థౌజండ్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ పీపుల్ సహజంగా వాళ్ళు యాభై మందికి వంద మందికి కూడా చర్చి పెడతారు కదా అవును మరి పద్నాలుగు వందల మంది క్రైస్తువులు అన్న మూడు చర్చిలతో ఎందుకు అయింది ఊరికి అటువైపులా ఒక ఎస్సీ వాళ్ళు ఉంటారు అటు మాల వాళ్ళు ఇటు మాదిగా వాళ్ళ దాంట్లోనే ఉంటాయి కదా డివైడ్ అయి ఉంటారు కదా ఇక్కడ సైడ్ ఒక చర్చ్ పెట్టుకున్నారు మళ్ళీ ఊరికి వెనకాల ఇంకొక చర్చి పెట్టారు మాది వచ్చేసరికి బీసీడీ ముదిరాజ్ మా 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 కాలనీ నుండే ఒక అతను వచ్చాడు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పన్నెండులో వచ్చేసి మాది ఒక చర్చ్ తయారైపోయింది మీ బీసీ కాలనీలో బీసీలో ఎంతమంది కన్వర్ట్ అయ్యారు అప్రాక్సిమేట్లీ మా పైన మీది గల్లి అందరూ ఓల్డ్ కొద్దిగా మంది చాలా మంది కన్వర్ట్ అయ్యారు మేబీ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్ ఉంటారు వన్ ట్వంటీ మెంబర్స్ వన్ ట్వంటీ హౌసెస్ నూటి ఇరవై ఇల్లు కాదు నూటి ఇరవై మెంబర్స్ ఓవరల్గా అందులో మా పెద్దమ్మ ముఖ్యం ఇప్పటికి ఇంకా గర్వప్సి ఇది మీ పెదనాన్న గారు చనిపోయిన ఆవార్య ఆవిడ ఇప్పుడు వెళ్ళారు అందులోకి మా పెద్దమ్మ నేను ఒకేసారి వెళ్ళే వాళ్ళం ఓహో అంటే ముందు మీ పెద్దమ్మ వెళ్ళిన తర్వాత నువ్వు ఆవిడతో పాటు నువ్వు కలిసి వెళ్ళావా అట్లా జరిగింది మా పెద్దమ్మని ఇంట్లో చేసిందే నేను నీ వయసు ఎంతప్పుడు పద్ పదమూడు పద్నాలుగు ఉంటుంది పదమూడు ఏళ్ళకే ఆ పెద్దమ్మని మాత్రం మార్చేశారు అసలు పాస్టర్ అయితే ఏం చేస్తావు అలా అయి ఉన్నావా బాగుండేది చాలా డెవలప్ అయ్యే వాళ్ళం అనుకుంటా అది పదమూడు ఏళ్ళకి అంత పైచ్యం ఎలా వచ్చింది ఏం జరిగింది ఉన్మాదం అలా నేర్పించారు ఎవరు శ్రీను అని మిద్దె శ్రీను ఇప్పటికీ ఇంకా తన సర్టిఫికెట్లో హిందూ అని మార్చుకోలే క్రిస్టియన్గా మార్చుకోలేదు కానీ ఇప్పటికీ గా చాలా ఇస్తున్నాడు డైరెక్ట్ పేరు చెప్పేస్తున్నా పర్వాలేదా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ మొన్న కౌంటర్ ఇచ్చేసాం ఏమని చర్చ్కి ఒక్క ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒక్కడిని వెళ్ళాను తర్వాత మా ఫ్రెండ్స్తో వెళ్ళాము అక్కడ మా పెద్దమ్మ ఉన్నా భయపడలేదు వేరున్నా భయపడలేదు డైరెక్ట్ చెప్పేసాను అతనికి డైరెక్ట్ చర్చ్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చావా ఏమని ఇది మాత్రం ఇంకొకసారి కంటిన్యూ అయింది అనుకో ఇలా కన్వర్షన్ కాలువ ఉంటది పక్కన పక్కనే కాలువ పక్కనే కొద్ది దూరంలో టెంపుల్ ఉంటది పోచమ్మ టెంపుల్ అని అందులోనే ఉంచుకుంటాతారు గొర్రెల్ని అని చెప్పేసి మనుషులు ముంచి గొర్రెల్ని చేస్తారు ముందు మనుషులు పైకి లేచేసరికి గొర్రెలు అవుతారు అలా ఇలా చేస్తే పళ్ళు రాలిపోతాయని చెప్పేసాము ఆల్రెడీ ఆ కాలంలో ముంచితే మామూలుగా ఉండదు అని చెప్పేసి ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు మేము నలుగురం ఫ్రెండ్స్ నలుగురం ఫ్రెండ్స్ ఇంకా బయట నుంచి అన్నయ్య వచ్చిండు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నలుగురికి అంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు కదా ఉన్నది అక్కడ అందరూ పెద్దమ్మలు చిన్నమ్మలు అవుతారు నాకు అందరు లేడీస్ ఎక్కువ లేడీస్ ఎక్కువ ప్లస్ జెంట్స్ కూడా ఎక్కువనే కానీ వాళ్ళకి నన్ను నన్ను ఒక మాట అనంత లేదు అలా నీతో శత్రువుతో మంచి సంబంధాలు సంబంధం ఉంది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ అది పెదరాయుడు సినిమాలు ధనుష్ టు పెదరాయుడు పెదరాయి టు ధనుష్ అని అసలు ఈ మ్యాటర్ తక్కువ మ్యాటర్ మీటింగ్ లేట్ అని డైరెక్ట్ పాస్టర్కే వార్నింగ్ ఇచ్చేసేది అవును ఈ మధ్యలో వెళ్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకసారి లెటర్ రాయ రాసి పంపించాం ఒప్పుకోలేదు ఏమి లెటర్ రాసేవారు ఆల్రెడీ ఇలా చేస్తుంటే మేము స్టూడెంట్స్ గా ఫామ్ అయినా సరే ఒక హిందూ సొసైటీగా కలెక్టర్ కి వార్నింగ్ లెటర్ రాసి ఇస్తామని చెప్పేసి బెదిరించాం అక్కడ చర్చ్ వద్దని చర్చ వద్దని చర్చ్ వద్ద వద్దని చెప్పేసి అలా రాసాము అయినా మాట వినలేదు ఇంకా లౌడ్ స్పీకర్స్ ఇంకా ఎక్కువ పెట్టేస్తారు వీళ్ళ ఐదు సార్లు నమాజ్ కంటే వీళ్ళదే ఎక్కువ ఉంది ప్రతి డే ఈ మధ్య ఇప్పుడు శుక్రవారం శనివారం పెడతారు అమావాస్య పౌర్ణమి ఏకాదశి ఇవి వాళ్ళకి సంబంధించిన అర్థం కాదు అవి కూడా ప్రార్థనలే ఏదో ఒక సాకు వంక కావాలి అసలు మొత్తానికి అందులోకి ఎలా వెళ్ళు ఏం జరిగింది నేను ఆరో తరగతి చదువుతున్నా ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది సమ్మర్లో మేలో రెండు వేల పద్నాలుగు పదమూడు రెండు వేల పదమూడు మేలో వచ్చారు వాళ్ళు మా గల్లీ వాళ్ళే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అతను బయటకు వెళ్ళేసి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది తర్వాత వచ్చేసి చిన్న సంఘం అంటే వాళ్ళకి రిలేటివ్ రిలేటివ్స్ కాదు వాళ్ళు మా ఊరే కానీ వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళ అన్న తమ్ముడు ఉంటారు కదా ఆ ఇంట్లోనే మీటింగ్ పెట్టారు అయితే మా మాకేం చేశారు వెళ్దాం పదండి అని తీసుకెళ్ళారు మమ్మల్ని ఎవరు మా ఫ్రెండ్ తీసుకెళ్ళి కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఏదో చెప్తుండే మాకు అర్థం కాకపోయేది కాకపోతే మాట్లాడడం మాత్రం మంచిగా మాట్లాడుతుండే ఇలా స్కూల్లో తెలుగు సార్ పద్యాలు ఎలా చెప్తాడో అలా ఆ పాటలు పాడడం కానీ పోయాక బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలని కదా కేక్లు ఇస్తారు కేకులు ఇస్తారు ఇలానే బయట ఒక దగ్గర ప్లేస్గా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అందరూ కొద్దిమంది సభ్యులైనారు మా పెద్దమ్మ కూడా ఇలా చెప్పాను ఇట్లా వెళ్తే బాగుంటుంది అన్నీ నాకు చెప్పారు కదా మళ్ళీ మీ వాళ్ళని తీసుకురమ్మని మీ ఇంటి నుంచి ఫస్ట్ మీ ఫ్రెండ్ నేను తీసుకెళ్ళాడు అక్కడేం అర్థం కాలేదు కాలేదు కానీ మత మార్పులు ఎప్పుడు మరి మళ్ళీ నువ్వు వచ్చి ఇంకొకరిని తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు అందులోకి వెళ్ళాలి కదా అది ఎప్పుడు జరిగింది బాప్తిజం తీసుకున్నాను అంటున్నారా దానికి కనెక్ట్ అవటం కనెక్ట్ అవ్వటం అర్థం కాలేదు అన్నావు కదా తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ అలానే వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇది ఏదో బాగుంది అంటే నచ్చింది అలానే వెళ్తున్నప్పుడు ఇక ఫ్రెండ్స్ని కూడా వీళ్ళకి నిజం తెలియాలి నిజం తెలియాలి ఆ వయసులోనే నాకు పదమూడేళ్ళ వయసులో ఆ వయసులోనే ఈ తెలియాలి అందరికీ అని చెప్పేసి మా పెద్దమ్మకి అది అందరికీ చెప్పడం జరిగింది అందరికీ చెప్పాలని చెప్పాలి అని చెప్పేస్తే అలానే మా గల్లీకి కూడా అందరూ వెళ్ళడం జరిగింది బహిరంగ రాత్రి ఏడున్నర అయిందంటే చాలు మైక్ షురువు చేస్తారు చేసేసి అందరు వచ్చి కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత అట్లనే కొన్ని ఒక సంవత్సరము అలా జరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో ఒక దగ్గర మాస్టర్ చర్చికి ల్యాండ్ కొన్నాడు తర్వాత అక్కడ డబ్బులు లేవు చర్చికి అయితే ల్యాండ్ కొన్నాడు కానీ డబ్బులు లేవు ఏం చేయాలి అని ఆలోచించి అందరికి అక్కడికి తీసుకెళ్లాడు మన కొత్త ప్రదేశం దేవుడు అందించిండు మన మన మాట దేవుడు వింటున్నాడు మనకు అందరికి ఒక గృహం వస్తుంది అని చెప్పేసి తీసుకెళ్లాడు తీసుకెళ్ళేకి ఆడ ఆడ కూర్చున్నప్పుడు అట్లానే ఒక త్రీ ఫోర్ మంత్స్ అక్కడనే ప్రేర్ చేసాము టెంట్లు వేసుకొని ఎలా అంటే టాపర్స్ ఉంటాయి కదా కాగితాలు అవి వేసి అందులోనే కూర్చొని పెట్టేవాడు తర్వాత అది చర్చ కట్టే ముందు చర్చ కట్టే ముందు చిన్న పాకలాగే వేశాడు వేసిన తర్వాత మీరు అందరూ దేవునికి ఎంత సమర్పిస్తే అంత వస్తుందంటే మాకు అర్థం కాకపోయేది సమర్పించడం అంటే ఏంటి అని కొత్త క్వశ్చన్స్ అయితే అదే టైంలో మా పెద్దమ్మని బాప్తిజం ఇచ్చేశాడు ఆమెకి ఏజ్ ఉంది కదా పెద్దమ్మ కేవలం నీ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళింది కేవలం నా ఇన్ఫ్లుయెన్స్ అనే కాదు వాళ్ళు పెట్టిన స్పీకర్స్కి పక్కనే కదా స్పీకర్స్ లో ఏం చెప్పేవారు చేసేవాళ్ళు నరకంలో పడతారు అందరిని రక్షించడానికి దేవుడు నశించిపోయిందని వెతికి రక్షించుటకు అని అది చెప్పేవాళ్ళు చెప్తుంటే ఫస్ట్ అందరికి కోపం వచ్చింది కానీ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ దానివైపే చూడడం జరిగింది అట్లా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రెండు వేల పద్నాలుగు జూన్ ఆ టైంలో లో మా పెద్దమ్మ బాప్తి తీసుకుంది అవునంత చర్చి కట్టడం ఏమైంది ఇప్పుడు టెంట్లు వేసుకుని ప్రేయర్ చేయటం మొదలు పెట్టారు అన్నావు కదా తర్వాత చర్చ ఎప్పుడు కట్టారు మళ్ళీ రెండు వేల పది పదిహేడు పదిహేడు ఎన్ని గజాలు అక్కడ అరవై అరవై గజాలు అంతా గజం గజము వచ్చే అంటే మొత్తము దానికి మొత్తం ల్యాండ్కి వచ్చేసరికి టూ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇప్పుడు ఇరవై లక్షలు అవి ఉంటుంది ఇరవై లక్షలు మా దగ్గర రేట్ బాగానే ఎక్కువ ఉంటుంది

చర్చి అయిపోయినా ఎంట్రీ అయినా రోజే అయితే అలానే ప్రతి వారం వెళ్ళే వాళ్ళము బైబుల్లో ఒక ఒక వాక్యం మాత్రమే చెప్తాడు మిగతాదంతా మన హిందూ సమాజం చుట్టే పడతాడు సహజం సహజంగా అదే అలా అని చెప్పేసి ఇలానే నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నార్మల్గా పొలంలోకి వెళ్తుంటాం కదా పక్కన పోచమ్మ మైసమ్మ అని చిన్న చెట్టు కింద విగ్రహం ఉంది అయితే ఇలా చెప్పింది బాగా ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మైండ్కి చాలా అయిపోయేసరికి నేను ఏం చేసా చుట్టుపక్కల ఎవరు లేరు ఆ టైంలో కట్ట పైన నేనున్న కట్ట కింద దేవత ఉంది ఒక రాయి లెంక ఇంత బండారవుతోవు వెతికాను వెతుకు వెతికితే అంటే దొరికింది దొరికితే ఏం చేస్తాను ఎవరు వస్తలేరు కదా అని చెప్పేసి విసిరేసాను చిన్న క్రాక్ లాగా వచ్చింది ఇంకా పడిపోవట్లే క్రాక్ లాగా వచ్చింది ఇంకా పడిపోవట్లే అలా అని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు వేసాను తగిలిపోయింది తర్వాత లోపల ఆనందం వస్తుంది ఇంకా నాకు ఇవన్నీ వేస్ట్ ఫాల్స్ ఐడల్స్ అదే చెప్తారు కదా అవన్నీ చెప్తుంటే ఇంకా అలా పలగొట్టేస్తా ఇంకెవరు రాకముందు ఇక్కడి నుంచి జారుకోవాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయా అలానే నైన్త్ తర్వాత ఊర్లో వాళ్ళు చూసారు అది ఇష్యూ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఇంకొకటి అయితే పెట్టారు అక్కడ మళ్ళీ పెట్టారు పెట్టిన తర్వాత నైన్త్ టెన్త్ అయిపోతుంది టెన్త్ ఆ టైంలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ ఫిఫ్టీన్కి కూర్చుంటాం కదా చర్చ్కి రమ్మన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఆ రోజు ఏం చేశాడు ఫిఫ్టీన్త్ రోజు కూర్చున్న తర్వాత బైబిల్ ఏం చెప్పాలి ఇండిపెండెన్స్ గురించి చెప్తామని మాట్లాడుకుందామని పిలిచాడు నాకు చిన్నప్పటి నుంచి దేశభావజాలం ఎక్కువనే చిన్నప్పటి తాతయ్య కానీ అమ్మమ్మ కానీ మనకి పురాణ నాకు పురాణ కథలు మత్స్య పురాణము ఇవన్నీ వాళ్ళు అప్పటికి అర్థం కాకుండా కానీ అంటే వాళ్ళ వాడక భాషలో చెప్పేవాళ్ళు చేప ఒక దేవుడు చేప రూపంలో మారిండు అని అలా చెప్పేవాళ్ళు అలా ఉన్నప్పటికీ మళ్ళీ మా తాత కొంచెం చదువుకున్నాడు అలా అని చెప్పేసి మన దేశం గురించి కూడా బాగా చెప్పేవాడు చెప్తుంటే తర్వాత ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఏం చేశాడు డైరెక్ట్ భారతదేశాన్ని తిట్టేశాడు ఏమని ఇది ఒక వరస్ట్ కంట్రీ దీన్ని బ్రిటిషర్స్ డెవలప్ చేసిపోయారు అని మనకి బ్రిటిషర్స్ అప్పట్లో దేవుడు ప్రేరేపించడం వల్ల మన దేశాన్ని పాలించారని చెప్పారు ఎవరు ఇప్పుడు నా సీనగా ఇప్పుడు కూడా అదే చెప్తాడా చెప్తాడు అయినా గొర్రెలు ఎర్ర మొహాలు వేసుకొని వింటారు ఒక దేశాన్ని దిడుతుండని అనుకోరు అప్పుడు నీకేమనిపించింది నాకు దేశభావజాలం ఎక్కువ అప్పటికైనా దీంట్లో ఉన్నా కానీ దానికి ఇంకా కనెక్ట్ కావట్లే నేను కంట్రీ పరంగానైతే స్ట్రాంగ్ గానే ఉన్నాను అయితే ఈ హిందూ సాంప్రదాయం పరంగా పరంగా తిట్టినా కానీ నేను రెస్పాన్స్ కాలేదు అది ఎలా జరిగిందో నాకు అర్థం కాదు కానీ ఒకటేసారి దేశాన్ని తిట్టేసరికి మాత్రము కొద్దిగా నా దా నా దాంట్లో రెవల్యూషన్ కొంచెం వచ్చింది తర్వాత అదే చర్చిలో డైరెక్ట్ నిలబడ్డా మీరు ఏం చెప్తున్నారు హిస్టరీ పరంగా అది రాంగ్ కదా అని నేను డైరెక్ట్ అడిగాను అడిగావా అడిగా అక్కడ ఆ రోజు ఆ రోజే చేసా చేస్తే అలా మాట్లాడకూడదు మాట్లాడకూడదు నీకు సైతాన్ని పట్టింది అన్నాడు కామన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాం మెల్లి మెల్లిగా దాని గురించి ఆలోచన ఎక్కువైపోతుంది వీళ్ళు చెప్పేది రాంగ్గా ఉంది సరే హిందూ సాంప్రదాయాలను అంటే తిట్టాడు కానీ మరి కంట్రీని ఎందుకు తిట్టాడు అని చెప్పేసి అలానే ఆలోచించుకుంటున్నా నెక్స్ట్ వారం వెళ్ళా తర్వాత వారం బ్రేక్ ఇచ్చా అలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక త్రీ మంత్స్ దాకా అట్లా వెళ్ళా ఇలా అయితే కుదరదు అని చెప్పేసి టెన్త్ ఎగ్జామ్స్ వచ్చేసాయి మార్చ్ అండ్ మే ఆ మార్చ్ అండ్ ఏప్రిల్ వచ్చేసి ఎగ్జామ్స్ రాశాను ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీలో రిజల్ట్ కోసము మీకు మంచి రిజల్ట్ రావాలంటే మీరు చర్చికి తప్పక రావాలి అని నాకు ఫోన్ చేశాడు మా ఇంట్లోకి మా పెద్దమ్మకి మా నాన్నకి ఫోన్ చేస్తే మా మూతి బలుగుతుండే మా పెద్దమ్మకి చేశారు అందుకని మీ ఇంట్లో ఇంకెవరు మత మార్పు లేదు నువ్వు ఒకటివే మా పెద్దమ్మ నువ్వు మీ పెద్దమ్మ ఇద్దరం మరి మీ నాన్నగారు కానీ తర్వాత వచ్చిన అమ్మగారు కానీ వాళ్ళకి అభ్యంతరం లేదా నువ్వు చర్చకి వెళ్తాంటే వాళ్ళే అనలేదా నీ ఇష్టం రా అక్కడ హ్యాపీగా ఉంటే ఎలా అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు సహజంగా మన వాళ్ళ అంతే ఆలోచిస్తారు కదా ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళమంటారు అవును అలా అని చెప్పేసి నేను వెళ్ళేవాడిని అడిగకపోయే అడిగే వాళ్ళు కాదు సరే పాస్టర్ ఫోన్ చేసినాకేమైంది ఏం చే ఏమైంది రా పోవాలి చర్చిపోతలేవంట కదా అని మా పెద్దమ్మ అడిగింది ఇక నాకు వాటిపైన కోపం వచ్చేస్తుంది నా ఇక నేను చర్చ్ కాదు ఇక వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాను కానీ వెళ్ళాను ఆ వారం వెళ్ళాను ఆ వారం వెళ్ళాక కూడా అప్పటికి నీ కోపం పాస్టర్ మీద క్రిస్టియానిటీ మీద ఆ పాస్టర్ మీద పాస్టర్ మీద క్రిస్టియానిటీ మీద లేదు దేవుడు గొప్పవాడే వీడేలా వీడే ప్రతి చెప్తాగా అనుకునేది ఇదే మా సన్నాసి దరిద్రుడు కానీ క్రిస్టియానిటీ మంచిది దేవుడు మంచివాడు అనుకుంటా అలా అనుకునే ఇక వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక రోజు అందరు ఏం చేస్తారు మెద క్యాథటాల్ వెళ్ళారు క్యాథటాల్ సౌత్ ఇండియన్ డయాసిస్ పెద్ద చర్చ్ మెదక్ చర్చ్ బాగా పాపులర్ కదా ఓల్డ్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఏం జరిగింది అసలు అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయా క్రిస్టమస్ ఉత్సవాలు దాదాపు ఒకటే ఒక వన్ డేకి పన్నెండు లక్షల మంది విజిట్ చేస్తారు క్యాథలిక్ చర్చ్ అది లోపల యేసు విగ్రహాలు సిరువులు బొమ్మలు ఉంటాయి శవాలు బొమ్మలు అన్నీ ఉంటాయి కదా అన్ని ఉంటాయి ఉంటాయి విగ్రహారాధన పాపం అన్నప్పుడు ఎందుకు నాకు అప్పుడు ఆ క్వశ్చన్ రాలేదు తర్వాత క్వశ్చన్ వచ్చింది కానీ అక్కడికి వెళ్ళాక వచ్చాక నెక్స్ట్ వారం ఇక్కడికి వెళ్తాం కదా ఈ చర్చి కి వెళ్ళాక వాడు డైరెక్ట్ అడుగుతున్నాడు నాకు అప్పుడు అర్థం కాలేదు అక్కడికి ఆ చర్చ్కి వెళ్ళొద్దు మనకి దేవుడు ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే ఇక్కడనే మనకు బాగా ఆశీర్వద్ ఆశీర్వదిస్తున్నాడు బలం బలపరుస్తున్నాడు మనల్ని ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేవాడు సరే అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది రోజు రోజుకి పాస్టర్ పాస్టర్ మీద మీద కాదు పైన ఒక రోజు ఏం చేశాడు టోటల్ హిందూయిజం అండ్ ఇండియా తిట్టాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత కూడా హిందూయిజం ఈ దేశానికి మాత్రమే పరిమితము ప్రపంచంలో ఎవడు ఫాలో కాడు అందుకనే మనం ఇంత దీనస్థితిలో ఉంది మన దేశం మిగతా ప్రపంచ దేశాలను చూడు ప్రపంచం అంతా క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది అని చెప్పేసి ఆ అమెరికా ఆ బ్రిటన్ అవన్నీ ఎంత డెవలప్ అయ్యా చూడు అని చెప్పేసి మాకు చెప్పారు చెప్తే వీడు ఇంకా వీడు మానట్లేదు ఇంకా చె పోయినా కొద్ది బైబుల్ వాక్యాలు తక్కువ చెప్తున్నాడు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి ఇలానే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయా డిప్లొమా చేస్తాను నేను ఫస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే అక్కడ నుంచే నాకు కొద్దిగా ఆర్కియాలజీ సైట్స్ అంటే ఇష్టం బాగా ఆర్కియాలజీ అండ్ హిస్టరీ హిస్టరీ స్టూడెంట్ని నేను చిన్నప్పటి నుండి అయినా కానీ అలా అని చెప్పేసి బ్రిటిషర్స్ లూడ్ చేశారు అవి సాధారణంగా చూస్తుంటాం కదా మనం అలా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుండి టర్న్ బ్రెయిన్ ఇక్కడ అవుతుంది నాది వీడేంటి వరల్డ్ వరల్డ్లో క్రిస్టాన్ ఫాలో అయ్యేది థర్టీ పర్సెంట్ మాత్రమే మిగతా అంతా ఇస్లాము హిందూయిజం యాథిస్టు వీళ్ళందరూ ఉన్నారు ఇలా చెప్పాడు ఏంటని డైరెక్ట్ నెక్స్ట్ డేనే చర్చ్కి వెళ్ళిపోయా ప్రేయర్ లేదు ఏం లేదు వాళ్ళ ఇంటికి చర్చ్కి పక్కన వాళ్ళు వెళ్ళి ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయా నువ్వు చెప్పింది రాంగ్ కదా థర్టీ పర్సెంటే ఉంది కదా అని చెప్తే నీకు మళ్ళీ సైతాన్ని పట్టింది అన్నాడు సైతానం నాకే పడుతుందా అనిపించింది నాకు అంటే అప్పుడు పట్టింది ముదిరిపోయి మళ్ళీ వచ్చిందా అది అట్లా కంటిన్యూ అవుతుంది అన్నడా సైతానా నువ్వు చర్చికి వచ్చినప్పుడు సైతాన్ పోతుంది మళ్ళీ ప్రశ్నించినప్పుడల్లా సైతాన్ మరి కొత్తగా వచ్చిందన్నమా వస్తుంది అన్నట్టు అయితే నాకు అర్థం కాకపోయేది అప్పుడు బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారు అంటే ప్రేయర్ ప్రేయర్ అంతా అయిపోయాక క్యూలో ఎలా పడతారు అండ్ ఈవెన్ నేను కూడా గొర్రె కానీ క్యూలో నిలబడ్డాను నిలబడ్డ తర్వాత అందరికీ ప్రేయర్ చేస్తారు కదమ్మా ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేశాడంటే నెత్తిపైన చేతి పెట్టేసి అది అసలు ప్రపంచంలో ఉందో లేదో భాష నాకు తెలియదు కానీ శల్ల లబా అని ఏదో ఒకటి అంటాడు కానీ ఆమె పడిపోతుంది నా వరకు వచ్చేసరికి నెట్టుతాడు నెడతాడు నాకు ఉంది నేను బడిపోతా ఈ రోజు పడిపోతుండొచ్చు అని చెప్పేసి నేను ముంగడికి వెళ్తాను పడిపోతే ఏమవుతుందో ఏమో చూద్దామని చెప్పేసి పడిపోలేదు నేను ఎప్పుడు పడిపోతాడేమో అని చెప్పేసి నోకుతుండే నేను సైడ్కి వచ్చేసి ఎందుకు నొక్కుతున్నావు అని అడిగాను నేను అక్కడే నీకు సైతం లేదు చర్చకు వచ్చావు కదా గడప బయటకి అటే వెళ్ళిపోయిందని అంటున్నాడు నా నేను నమ్మేవాడిని ఏం చేయను మరి ఎయిత్ స్టాండర్డ్ అప్పుడు అట్లనే పడిన వాళ్ళే మరీ మరీ పడుతుండే పోయిన వారం వల్ల వాళ్ళే పడుతుండే కొత్త వాళ్ళు ఎవరు పడేవాళ్ళు కాదు వాళ్ళు పడిపోయే వాళ్ళు మీ ఊరు వాళ్ళ మా ఊరు వాళ్ళే వాళ్ళకి ముందే చెప్పుంటాడా చెప్పుంటాడు ఇంకా వాళ్ళు వాళ్ళని అడుగుతేనేమో నోరు మెదపరు పడిపోయాక ఆకాశంలో గుర్రాలు కనిపిస్తున్నాయని మాట్లాడతారు మళ్ళీ గుర్రాలు కనపడుతున్నాయా వాటి మీద ఏ ఏం తెలుసు రెక్కలు ఉంటాయి చూడు రెక్కల గుర్రం రెక్కల గుర్రాలు నా కోసం నువ్వు రెక్కల గుర్రం ఎక్కి వస్తాయి అలానే అనిపించేది కానీ క్వశ్చన్ సైతాన్ అనేవాడు చాలా బ్రెయిన్ వాష్ చాలా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు ఎంత అంటే తర్వాత ఫస్ట్ ఇయర్కి వచ్చాక కొద్దిగా తగ్గింది ఏంటిది పై ఈ పైత్యం పైత్యం కొద్దిగా తగ్గింది ఎందుకంటే కొంచెం సోషల్ అండ్ సైన్స్ పరంగా ఆలోచించడం జరిగింది దాని ద్వారా ఇలా తగ్గడం జరిగింది మొత్తం టోటల్గా తగ్గాం అందుకే వాళ్ళు పాస్టాలు చేసేది ఏంటంటే ముందు ఆ చర్చికి వచ్చిన మనల్ని ప్రపంచంతో డిస్కనెక్ట్ చేసేస్తారు అవును మనకి స్నేహితులు ముఖ్యం కాదు బంధువులు ముఖ్యం కాదు అసలు లోకస్తుల్లాగా మీరు బ్రతకద్దు మనకి దేవుడే ముఖ్యం పరలోకమే శాశ్వతం అని చెప్పి బయట సినిమాలు చూడనివ్వరు న్యూస్ పేపర్లు చదవనివ్వరు వాడు చదువుకుంటాను చదువు కూడొద్దు అంటారు ఇలాంటి పిల్లలు ఎవరైనా చదువుకొచ్చి చరిత్రలో అట్లా ఉంది కదా చరిత్ర పుస్తకాలు ఎలా ఉంది కదా మరి ప్రపంచం సైన్స్ ఇలా చెప్తుంది కదా అంటే తీసేని తక్కువలో చదువులు ఈ చదువులు అనుకో మనల్ని ఉదరిస్తాయా మనకు కావాల్సిన పరలోకం బైబిలే మనకు శాశ్వతం అని చెప్పి ఆ విధంగా మనిషిని విజ్ఞానానికి దూరం చేస్తారు నాలెడ్జ్కి డిస్కనెక్ట్ చేస్తేనే వాళ్ళ గ్రిప్లో ఉంటారు ఎవరైనా ఇప్పుడు నీదేమైంది వాళ్ళ గ్రూప్లో నుంచి మెల్లగా మెల్లగా తగ్గడం జరిగింది సైన్స్ హిస్టరీ చదువుకోవడం వల్ల కదా అనిపించింది తర్వాత తర్వాత ఏమైంది మరి కొద్ది నిజం తెలిసింది నాకు క్రిస్టియానిటీ అనేది ఫేక్ అనిపించింది అండ్ అదే అట్ టైం మళ్ళీ ట్రూ అనిపించింది ఎందుకని మళ్ళీ ట్రూ అనిపించింది ఎందుకంటే అందులో ఫస్ట్ మనము నిజంగా చూడాల్సింది జీజస్ని ఇవన్నీ కాదు అని చెప్పేసి నాకు అనిపించేది వీళ్ళు కూడా మనలాగానే కుల 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 పరంగా విభజించబడ్డారేమో అనిపించి ఆ లెవెల్లో కూడా ఆలోచించి చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో సంస్కృతం చదవద్దు నేర్చుకోవద్దు అని చెప్పేశారు ఆ రోజు వెళ్ళినప్పుడు సంస్కృతం సంస్కృతం మరి ఆ కిలికిలి భాష నేర్చుకోవాలా తెలుగు ఆయన సంస్కృతాన్ని మీరు ఎక్కువ మాట్లాడకూడదు ఇంగ్లీష్ నేర్చుకోండి మంచి భాష జీసస్ మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పేవాడు నేను భాషను బట్టి అలా చెప్పేవాళ్ళు తెలుగు వచ్చిందా దేవుడికి తెలుగు రాదు వాళ్ళ దేవుడికి రాదు అందుకని తెలుగు పడదు ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకుంటే అక్కడ జడ్జిమెంట్ ఏ రోజు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు దేవుడు అని చెప్పాడు ఓహో జడ్జిమెంట్ లో మొత్తం ఇంగ్లీష్ లో జరిగిందా కన్వర్జేషన్ అలా చెప్పాడు మాకు అవునేమో నిజమేమో అనుకోని మరి జీసస్ కి ఇంగ్లీష్ రాదు అసలు మాకు చెప్పాడు ఇంగ్లీష్ దేవుడు కదా ఆయన అసలు అర్మాయిక్ ఏదో భాష మాట్లాడేవాడు హెబ్రూ కాదు జీసస్ మాట్లాడింది అర్మాయిక్ అంటారు అర్మాయిక్ క్లాసికల్ లాంగ్వేజ్లో ఒకటి కదా ఇప్పుడు అయ్యి ఉండొచ్చు యస్ మాట్లాడింది అయితే అర్మాయిక్ అంట హెబ్రూ కాదు మరి ఆయనకి ఇంగ్లీష్ రాదు ఈ లోపు అక్కడ ట్యూషన్ తీసుకుని పరంలో ఒక నేర్చుకుని ఉంటాడా ఏమో మరి ఫాస్ట్ అది చెప్పేవాడు ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీరు కూడా చాలా డెవలప్ అయిపోతారు అని చెప్పేవాడు నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియమే కానీ తెలుగు పైన విపరీతమైన పట్టు ఉండేది పెద్ద బాల శిక్ష అలాంటివి కొద్దిగా చెప్పేవాళ్ళు అలా అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ వాడి ఇంగ్లీషు సంస్కృతాన్ని తిట్టడము సంస్కృతిని ఎందుకు తిడుతుండో నాకు అర్థం కాకపోయేది సంస్కృతం దేవ భాషగా మరి వీళ్ళేమో రాక్షస జాతి కదా సహజంగా దేవతలు అంటే పడదుగా అయితే నేను ఇంకా నాకు నేను ప్రశ్నించుకున్నాను నెక్స్ట్ డే సంస్కృతం ఇది ప్రపంచంలోకి వెళ్ళి అతి పురాతనమైన భాష వీడు దీన్ని తిట్టడం ఏంటి అని తర్వాత పాస్టర్ పైన కోపం వచ్చింది అట్ ద సేమ్ టైం క్రిస్టియానిటీ పైన కోపం వచ్చింది ఒక దేవుడు ఇంగ్లీష్ భాష పరంగా విభజించబడితే ప్రపంచంలోన్ని భాషలు ఎందుకు సృష్టించబడ్డాయి అనే డౌట్ నాకు కూడా వచ్చింది తెలుగు కూడా దేవుడే సృష్టించిండు అని చెప్పాడు మరి తెలుగు దేవుడు సృష్టించినప్పుడు తెలుగు మాట్లాడడం తప్పేముందని అక్కడనే ప్రశ్నించాను నేను నో ఆన్సర్ ఇంకా ఇక ఓపిక నశించిపోయింది తర్వాత కొద్దిగా నాకు ఈ బ బైబుల్ చదవాలన్న ఆకాంక్ష పోయింది మొత్తానికి కృష్ణుని కాన్సెప్ట్ బాగా నచ్చేది ఇంకా అప్పుడు ఆ చర్చ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మేము వెళ్ళా వెళ్ళినప్పుడు కృష్ణుడికి సిక్స్టీన్ థౌజండ్ గర్ల్ ఫ్రెండ్స్ పదహారు వేల మంది గోపికలతో కొలుకుతాడు ఇదేంటి వీలో దేవుడికి ఇలాంటివి ఉండకూడదు దేవుడు నిజమైన దేవుడు అనుకుంటా చెప్పేవాళ్ళు దాన్ని బట్టి ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే వాడిని రాంగ్గానే ఊహించుకుంటారు కానీ ఆయన లీల తెలుసుకున్న వారికి తెలియదు కదా మనకి కూడా అదే పాయింట్ చాలా చాలామంది వెళ్ళడం జరిగింది ఒక్క కాన్సెప్ట్తో మా ఫ్రెండ్ బాలరాజ్ గౌడ అని వాడు రోజు నాకు మెసేజ్ చేశాడు ఉంది వానికి ఏమనిపించింది అంటే నాకు కొద్దిగా విరక్తి పుట్టిందని మనకు అర్థమైపోయింది మెసేజ్ చేశాడు చేస్తే వీడియో చూశాను తర్వాత మహాభారతానికి మెల్లి కనెక్ట్ అయిపోయా ఏం వీడియో అది మహాభారతము శ్రీకృష్ణుని అర్జునునికి గీతోపదేశం చేస్తాడు చూడండి అది అయితే ఇదేదో బాగుందని చెప్పేసి హాట్ స్టార్ లింక్ తీసుకొని మహాభారతం సిరీస్ మొత్తం చూసా ఒకటి చూసాక ఇది చూడ ఫస్ట్ డే చూసేటప్పుడు ఇది ఫేక్ ఎందుకు చూడాలి ఇది కూడా ఫేకే కావచ్చు అదే అతీస్ట్ ఆలోచించాను నాస్తికుడిగా ఇది కూడా ఫేకే కావచ్చు అని చెప్పేసి చూడడము ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి సిరీస్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలోకి వెళ్ళినప్పుడు కృష్ణుని క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు నాకు తెలియకుండా నాకే బుజ్ వచ్చేసాయి అంత కనెక్ట్ అయిపోయాడు ఇంకా తర్వాత మొత్తం అన్ని సిరీస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం మహాభారతం అన్ని అన్ని చూసాను చదివాను కూడా శ్రీమద్ శ్రీ మహాభారతం దాని తర్వాత రామాయణాన్ని కూడా చదివాను అన్ని కాండాలు ఓకే చదివాను ఎందుకో తెలియదు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది శివశక్తి పరిచయం మీకు శివశక్తి నాకు వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఎండింగ్లో పరిచయం అయింది ఎట్లా కరోనా టైం నుంచి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అంటే పరిచయం లేదు మీరు కాకపోతే శివశక్తి పైన ఫాస్ట్గా చెప్పేవాళ్ళు మీ గురించి చెప్పేవాళ్ళు మీ మిమ్మల్ని ఏమన్నారంటే దేవుణ్ణి దేవునికి చిత్తమై ఒక సైతాన్ను భూమి మీద కుదిలింది దాన్ని దేవుడే అర్థం చేస్తారు నిన్ను మిమ్మల్ని పట్టించుకోవద్దు ఫ్యూచర్లో కూడా అని చెప్పేసి అన్నాడు తర్వాత నేను ఇలా ఆలోచించాను నేను కూడా మీ అంటే పరిచయం లేకుండా పరిచయం తెలియకుండా అందుకని ఎందుకు తంట ముందే చెప్పేస్తే సైతాన్ని వేస్తే అయిపోతుంది ఇంకా ఎవరు జోలికి వెళ్ళారు కదా అండ్ ఈవెన్ మేము అట్లా రెండు మూడు సార్లు అన్నాడు మాతోటి సరే నిన్ను కూడా ఫ్రాంక్గా చెప్పాలి చెప్పాలంటే చాలా తిట్టుకున్నాను దేవుడికి ఎదురుగా వెళ్తున్నాడు దేవుడు ఉగ్రత మీ వస్తుంది ఎందుకు ఆ అలా నేను మిమ్మల్ని ఎలా అసలు ఒక్కరోజన్నా అప్పుడు ఎలా అనుకున్నానంటే ఒక్కరోజన్నా బయట కలిసి మేమందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం మిమ్మల్ని అలా మిమ్మల్ని బయటని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నార్మల్గా అలా అని చెప్పి ప్లాన్ చేశారు మీరు మొత్తం అంటే మేము పర్టికులర్గా అనుకోలేదు ఎంతమంది మని నాకు అలా అనిపించింది ఇంకా కొంతమందిని పోగి చేసి పో చేశాను చేద్దాం అలా ఆ టైంలో ఆలోచించినా నేను సిక్స్ మంత్స్లో చేంజ్ అయిపోయాను చేంజ్ అయ్యావా ఇంకేమన్నా ఉందా ఇప్పుడు ఇప్పుడు నాకు ఎలాంటి లేదు అలా ఏం లేదు అంటే నువ్వు అటువైపోయినా ఇటువైపోయినా కానీ ఇక దూకుడే దూకుడే డైరెక్ట్ దూకడం దూకుడు మహిష్ పోకిరి అలా అని చెప్పేసి సెకండ్ ఇయర్ రన్నింగ్ ఆ టైంలో మీ మీరు పరిచయం అయ్యారు స్కోల్ చేస్తుంటే మీ పిక్ వచ్చింది పాస్టర్ ఇతన్ని సైతాన్ అన్నాడు ఒకసారి విజయ్ కుమార్ గారితో డిబేట్ ఫోర్ అవర్స్ జరిగింది చూడండి విజయకుమార్ విజయప్రసాద్ జరిగింది అది చూశాను చూసు చూస్తూనే ఉన్నాను ఇంకా నేను మా ఫ్రెండ్ చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉంటే మీరు చెప్పేది కొద్దిగా లాజిక్గా ఉంది తనేమో తడబడుతున్నాడు మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతున్నాడు ఏం పాస్టల్ పాస్టల్ అంతే ఇంతేనా అనిపించింది ఆ టైంలో తర్వాత ఒక్క వీడియో తోటి మొత్తం క్లారిటీ వచ్చేసింది నాకు కృష్ణుడు గొప్పనా క్రీస్తు గొప్పనా అది కూడా డిబేటే కదా డిబేట్ విజయప్రసాద్ ఒక మీటింగ్ లో చాలా మంది కూర్చున్నారు ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది ఆ వీడియో చూసిన తర్వాత కృష్ణుడా క్రీస్తా రైమింగ్ బాగా కుదిరింది కానీ డిబేట్ కుదరలేదు ప్రతి దాంట్లో మనది పై చేయగానే నిలిచింది వాళ్ళు తడబడుతున్నారు వాళ్ళ వ్యాఖ్యలలో కరెక్ట్గా లేదు అయితే సరే ఇప్పటి నుంచి బైబుల్ ఫాలో అయిదామని చెప్పేసి మీరు బైబుల్ సిరీస్ స్టార్ట్ చేయకముందే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెడుతుండే కదా గలిలేయ పడవలో గందరగోళం ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు ఈ గలీ అనేది బైబిల్ సంబంధించి చూద్దాంలే అని వీడియో చూసినప్పుడు దాని దాని పరంగానే అన్నిటికీ లింక్ అయిపోయాను నేను ఈ రాళ్ళు రాళ్ళు వాళ్ళు కూడా రాళ్ళే పూజిస్తారని కూడా చెప్పారు మీరు ఇలా అన్ని కూర్చున్నప్పుడు మా లక్ష్మీ గారితో గారు మీరు బైబుల్ క్లాసెస్ స్టార్ట్ చేశారు బైబుల్ క్లాసెస్కి లింక్ అయిపోయాను లింక్అప్ అయిపోయాను తర్వాత మీరు చేసినల్లా నేను నా దగ్గర ఫోన్లో ఉండేది బైబుల్ బైబుల్ యాప్ దాంట్లో మీరు చెప్పిన ప్రతి వాక్యం వల్ల నేను చూసేవాడిని అలా ఉందా లేదా అని చెప్పేసి చూసే వరకు నమ్మకూడదు కదా అందుకని అలా చెప్పేసి ప్రతిదీ నేను ఫాలో అయిపోయాను ఫాలో అయిపోయాను ఇంకా బైబుల్ గురించి కొద్దిగా అవేర్నెస్ వచ్చింది చదువుతున్నాను అప్పుడప్పుడు దాన్ని చదివిందానికంటే గీత చదివింది ఎంతో మీరు అనిపించింది ఇంకా బైబుల్ని బావిలో పడేసాను ఎప్పుడు సంవత్సరం పడేసావు లాస్ట్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ దసరా పూర్తి క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చేసింది రెండు రెండు ముక్కలుగా చేసి పాయిలో పడేస్తాను ఎందుకు చదివి చదవడం వల్ల ఇంకేం ఉపయోగం ఉంటది చెప్పచ్చు వాళ్ళకి చెప్పచ్చు అంటే ఏం చెప్పాలో అందులో ఉన్న కామ సూత్రాల అలా అనిపించేది దాన్ని ఆ బుక్ చూస్తే అలా అనిపించేది దీనికి బైబుల్ గా బైబుల్ అనే పేరు బదులు ఏదో వేరే టైటిల్ పెడుతుంటే బాగుండేది అనిపించింది ఆ రేంజ్లో చర్చికి వెళ్ళాను తర్వాత ఒక మీరు మీ వీడియోస్ ఫాలో అవుతున్నప్పుడు పోయిన లో చర్చికి వెళ్ళాను ఇలానే ఒంటరిగా వెళ్ళాను ఒంటరిగా వెళ్ళాక అక్కడ కూర్చున్నప్పుడు పాస్టర్ చెప్తుంటారు కదా అయితే మళ్ళీ నా గురించి మొత్తం ముందే పాస్టర్ ఏమంటున్నాడంటే సైతను ఇప్పటి వరకు మన మన చిన్నవాడిని సైతన్ బట్టి విడిచింది మళ్ళీ చరిచికి దేవుడు అడుగులు వేపించాడు చెప్పాడు నాకు లోపల నవ్వు వస్తుంది కానీ నేను కూడా భజన చేసుకుంటేనే కొద్దిసేపు ఆగుదాం మనం మాట్లాడినప్పుడు కూడా మనకు ఛాన్స్ వస్తుందని చెప్పేసి నార్మల్గా కూర్చున్నాను వాళ్ళు పాటలు పాటలు పాడుతున్నావు పరలోకమందు నా దేవా నన్ను తీసుకోవడానికి నువ్వు రావా అన్నట్టు పాటలు పాడుతున్నారు ఆయన ఎందుకు వస్తాడు వీళ్ళు దగ్గరికి పోవాలి గుర్రాలపైన వస్తాడు కదా అలా అని చెప్పేసి నేను సాక్ష్యం ఇస్తాను తాత అని చెప్పా మనకి మన దేవునికి ఇష్టమైన బిడ్డ మనకి సాక్షిమియానికి వస్తుందని చెప్పాడు అందరికీ అక్కడ అందులో మా పెద్దమ్మ కూడా ఉంది చర్చిలో కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉన్నప్పుడు చెప్తే నేను లేసా దీన్నే సంస్కృత శ్లోకం గీత అది సర్వధర్మం పరిత్యజ మామ శరణం రజ అనుకుంటే చెప్పా వీడు ఏదో చెప్తున్నాడని కిందకెంచి కిందకెంచి చూస్తున్నాడు పాస్టర్ నన్ను వచ్చేసి డైరెక్ట్ లేచి నా మైక్ గుంజుకున్నాడు మైక్ గుంజుకోగానే అందరు షాక్ అక్కడ కదా చర్చ్లో డైరెక్ట్ తిట్టేస్తాను సిగ్గుండాలి మీకు అని ఎంత మోసం చేస్తున్నారు మా పెద్దమ్మని ఆడికి నువ్వు నీకు నువ్వు జాబ్ చేస్తున్నావు ఫీల్డ్ అసిస్టెంట్ మీ దాంట్లో నీకు వచ్చి ట్వంటీ థౌజండ్లో మంత్లీ టూ థౌసండ్ వీళ్ళకే పే చేస్తున్నాం అది ఎంత పెద్ద మోసమో తెలుసా మా పెద్దమ్మని అడిగా అక్కడికి అంత మంది కూడా ఉన్నప్పుడు అంత క్వశ్చన్ వేసిన తర్వాత కూడా నన్ను నీకు మళ్ళీ సైతాన్ పట్టింది అంటారు పట్టిందంటే పళ్ళు రాలే అన్నా నేను డైరెక్ట్గా సైతాన్ని పట్టితే మరి సైతాన్ అదే పనులు చేసింది కదా రెండు సన్నాలు దాన్ని నేను కాదు సైతానే చేసిందంటే సరిపోయేది కదా కానీ పెద్దవాళ్ళు మనము అంతకు నీకు అప్పటికే అనిపించింది ఇలా ఇలా మాట్లాడడం తప్పు అనిపించింది బట్ తప్పలేదు ఎందుకంటే మన వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇంకా మనల్ని మనమే ఇంకా చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి నేనే ముందుకు అయ్యాను రావట్లేదు ఇంకా రావట్లేదు పొద్దున్నారా చదువుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ బైబుల్ చదవదు బైబుల్ చదవద్దు కదా పాస్టర్ చెప్తే ఏ వచ్చిన చెప్తే అదే చదవాలి చర్చికి వెళ్ళాలి కూర్చోవాలి పైనకించి కొంగేసుకోవాలి వినాలి అంతే చదువుకున్న వాళ్ళు అంతే చదువుకొని చదువుకొని వాళ్ళు అంతే ఇప్పుడు నీకు ఏది ఇష్టమైతే అక్కడికి వెళ్ళా ఉంటాడు మా అన్నయ్య ఏ చేస్తున్నాడు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ మా అన్నయ్యకి ఇలా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడు ఇప్పుడు మరి ఈ క్రైస్తవ ఉన్మాదంలో ఉన్నప్పుడు మైసమ్మ తల్లి విగ్రహం బాగా పెట్టావు తర్వాత మొత్తం సైతం ఏదో అర్థమైంది బయటకు వచ్చేసి తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు బాధ అనిపించలేదు బాధ అంటే అసలు ఒక్క క్షణాన ఆలోచిస్తే అసలు ఇంత ఉన్మాదంగా ఐస్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అలాంటి లక్షణాలు అనిపించాయి నాకు ఒక్క కొంతమంది వేల మంది మా ఊర్లో కొలిచే దేవత ఆరాధ్య దేవత ఆమెని నేను ఇలా చేయడం ఏంటి అని నాకే చనిపోదామని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినాయి థాట్స్ అక్కడ నుంచి మా పొలంలోకి ఇప్పటికీ బైక్ పైన వెళ్ళినా కానీ అది వెళ్ళినా కానీ ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎక్కడో తెలియనంత ఏడుపు వచ్చేస్తుంది అది తెలిసిన తర్వాత మొత్తం కన్వర్ట్ అయిపోయాక ఇక్కడికి అయిపోయాక ఒకరోజు వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి క్షమించు అని ఆ ముక్కు నీళ్ళకి రాచచ్చా తెలియని టైము తెలిసాక బాధపడడం జరిగింది అదే బైబిల్ దేవుడు అయితే పగబట్టి ఏదన్నా చేసేవాడు మరి తల్లి గనక తల్లి హృదయంతో ఆలోచిస్తుంది కాబట్టి నీ పగబట్టలేదు పగబట్టలేదని ఇలా చాలా ఇంకా ఇంకా ఉన్మాదం ఇంకా లేస్తుంది నేను ఒక్కడిని ప్రశ్నించేవాడిని ఉన్నాను అక్కడ అంటే ఆ వయసు ప్రభావం కొంత పనిచేస్తుంది ఇప్పుడు టీనేజ్లో ఉన్నవాళ్ళు టెర్రీస్ట్లు అవుతారు ఎక్కువ అవును వాళ్ళు ఈ పాస్టర్ల మాటలు తొందరగా లొంగిపోతారు టీనేజ్లో ఉన్నవాడు గనక పాస్టర్కి తొందరగా కనెక్ట్ అయ్యాడు అంటే ఆడు తీవ్రపదేగా ఇప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్ శశికాంత్ రెడ్డి అని ఉంటాడు తను కూడా ఇప్పటికి చర్చికి వెళ్తాడు కానీ తన దగ్గర బైబుల్ ఉండదు నేను స్టా జాయిన్ అయినప్పుడు జాయిన్ అయ్యాడు ఇప్పటికీ వెళ్తాడు ఒక్కరోజు కూడా తెలిసి చదవాడు ఇట్లా పెట్టుకుని తిరుగుతారు తిరుగుతారు సండే తూచా తప్పకుండా పదిన్నరకు చర్చిలో ఉన్నారు వీళ్ళది మహాసభలను పెట్టారు కల్వరి కృప ప్రార్థన మందిరము మా చర్చి పేరు కల్వరి కృప ప్రార్థన మందిరం అయితే దాని గురించి మా సభలు ఇలా వేరే ఊరు నుంచి పాస్టర్స్ వస్తున్నారు మీకు స్వస్థత తగ్గుతుంది స్వస్థతలు చేయబడను ఇరవై నాలుగు గంటలలో మీరు పరలోకాన్ని అందుకుంటారు ఇరవై నాలుగు గంటలలో పరలోకి వెళ్తారా పరలోకానికి మీకు అన్ని టికెట్స్ అవైలబుల్ అవుతాయి అలా పెట్టేస్తారు పోస్టర్స్ అయితే నేను బయటకు వచ్చేస్తాను కదా మొత్తం వచ్చిన తర్వాత శశికాంత్తో ఏం చేశాడంటే మా ఫ్రెండ్ గ్రూప్లో పోస్ట్ చేశాడు నేనేం చేశాను ఇంకా నేను సెక్యులర్గా ఉండడానికి ఇష్టం లేదు ఇంకా నాకు పోరాడితే గట్టిగానే ఇంకా ఒక్కడనే ఉన్నాను గ్రూప్లో దానికి స్క్రోల్ చేసేసి కింద ఒక ఇంగ్లీష్ బ్యాడ్వర్డ్ పెట్టా బ్యాడ్వర్డ్ పెడితే ఇంకా మా ఫ్రెండ్స్ ఎస్సీ ఫ్రెండ్స్ అని ఉంటారు ఇంకా వాళ్ళు ఒకటే ఫ్లైట్ వేసుకొని వచ్చేసారు డైరెక్ట్ అందులోకి అరేం మాట్లాడుతున్నారా హౌ అన్నీ ఇంకా వాళ్ళకి వచ్చిన బూతులన్నీ చదివారు అన్ని మెసేజ్లు పెట్టిన తర్వాత ఫస్ట్ నేను లాస్ట్లో ఒకటే మెసేజ్ పెట్టా మీ సర్టిఫికేట్స్ మార్చుకొని ఆ మాట మాట్లాడే పెట్టా తెలిసిన రెస్పాన్స్ తర్వాత అంటే ఈ రకంగా చూస్తే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కూడా గొడవ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్కి సొంత కుటుంబంలోనే తగులు పెడతారు భార్యాభర్తకి తల్లి పిల్లలకి తగులు పెడుతున్నారు అండి కుటుంబాలను విడగొట్టడానికి వచ్చాను ఇద్దరు ముగ్గురుగా వేరు కూడా తన్ను చేస్తాను వేసి చెప్పాడు చెప్పాడు చదివా చదివాను తన స్నేహితులే తన అన్నదమ్ములే తనను పట్టించుకోలేదు కదా వాడికి పిచ్చి ఉందని నమ్మేవాళ్ళు కదా వాళ్ళు పిచ్చి పట్టిందని పట్టుకుపోయారు అయితే పాస్టర్ ఒక రోజు అడిగాను నేను దేవుడు ఎవరు అని అడిగాను ఏహోవా మరి ఏసు ఎవరు దేవుడు అన్నారు అదే కన్ఫ్యూజన్ నాకు ఏసు దేవుడు ఏహోవా దేవుడు తన పుత్రుడే ఈయనని అంటారు కదా మరి ఇద్దరు దేవుళ్ళు కదా అంటే దేవుడు స్ట్రేట్ కూర్చుంటాడు ఆయనకి కుడి కుడి చేతి బాధకు వేసి కూర్చుంటాడు అన్న పక్కాలియా తనకి జెంట్స్ వీక్నెస్ ఉండేదని తెలిసింది నాకు ఎవరికి అది హిస్టారికల్ గా చెప్తారు హిస్టోరియన్స్ చెప్తారు తను ఎల్జిబిటీలో భాగం అంటారు చాలా మంది హిస్టోరియన్స్ కూడా ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది యుఎస్ఏ వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ మధ్యనే సిక్స్ మంత్స్ బ్యాక్ ఎక్కడ చేశారు న్యూయార్క్ అదే టైమ్ లైన్స్ ఉంటాయి కదా యుఎస్ఏ టైమ్ లైన్స్ దాంట్లో చేయడం జరిగింది తను తనకి ప్రాస్పెక్టివ్ అంటే జెంట్స్ వీక్నెస్ అని ప్రూవ్ చేస్తున్నా అంటే కొంచెం డౌట్ఫుల్గా గా ఉంటుంది బైబిల్లో కానీ క్లారిటీగా చెప్పేస్తారు కదా ఎవరు అక్కడ న్యూయార్క్ ప్రెసిడెంట్స్ అంటే వీళ్ళు మా బైబిల్ ప్రకారం అంటారు కదా బైబిల్ చూసినప్పుడు యేసు ఒక చోట యేసు తాను మిక్కిలి ప్రేమించిన ఒక యువకుడు ఒక శిష్యుడు శిష్యుడు యువకుడు అని ఇండైరెక్ట్ చెప్తారు పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఆయన పేరు చెప్పరు యేసు రొమ్మును ఆనుకున్నటువంటి ఆయన బాగా ప్రేమించినటువంటి ఒక శిష్యుడు బాగా ప్రేమించడం ఏంటి అర్థం కాదు కొంచెం తేడాగా ఉంటది అక్కడ ప్రేమించడం చాలా శిష్యుడు ఒక అత్యతమైన శిష్యుడు అని చెప్తుంటే బాగుండేది ప్రేమించిన శిష్యుడు అనడం ఏంటి అసలు రొమ్మును ఆనుకునే శిష్యుడు ఏంటి అది నాకు చదివినప్పుడు కొంచెం తేడాగా అనిపించింది అంటే పైగా పేరు చెప్పకుండా అక్కడ పాలన యాకోబు యోహాను పేతురు పేర్లు ఉన్నాయి కదా యేసు బాగా ఇష్టపడే పేతురు అని చెప్పొచ్చు కదా ఆ శిష్యుడు ఆ ఒక శిష్యుడు బాగా ప్రేమించిన వాడు యేసు రొమ్మును వాడు అంటే చెప్పారు చర్చిలో అంటే కొంచెం తేడాగా అనిపిస్తుంది అక్కడ సహజంగా మా దాంట్లో నేను చర్చికి వెళ్ళిన తర్వాత మీరు ఈ దేశంలో ఎవరు యువకులు లేరందున స్త్రీలు ఇద్దరు తన తండ్రితో అని చెప్పారు లోతు లోతు కూతురు అదే విషయం నేను బైబుల్లో చర్చిలో లో చెప్పేసా చదివి చదివి చెప్పేసా పెద్దమ్మ అలానే చూస్తుంది ఇంకా నన్ను మీరు దేవుని నమ్మకుంటే ఇలాంటివి చేయాల్సి ఉంటాయి దేవుని బైబిల్ లేదా నేను ఒక ఫైవ్ మినిట్స్ నేను పాస్టర్ అయిపోయా అక్కడ అయితే ఇది ఎప్పుడు జరిగింది పాస్టర్కి వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ పాస్టర్ రెస్పాన్స్ ఏంది నో రెస్పాన్స్ మళ్ళీ ఇప్పటికి చర్చి నడుస్తుంది ఇంకా వెళ్తున్నాయి గుర్రెడు మరి అందరూ కలిసి గ్రామ సభ పెట్టి మాకు ఇక్కడ చర్చి అవసరం లేదు చర్చి ఇక్కడ పర్మిషన్ లేకుండా కట్టారు అక్రమంగా కట్టారు అని దాని మీద కలెక్టర్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ అందరూ కంప్లైంట్ చేయొచ్చు కదా చెయ్యొచ్చు అది పెద్దవాళ్ళలో చైతన్యం రావాలి ఇప్పుడు నేను మాట్లాడితే నువ్వు చదువుకోరా ఫస్ట్ అన్న అంటున్నారు వాళ్ళు ఇలా తగలబడేదాకా సిచ్యువేషన్ అలానే ఉంది ప్రతి హిందూ పరిస్థితి అదే దేశంలో కాశ్మీర్ మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని మతం మార్చడం తల్లిదండ్రులు పిల్లల మతం ఏదో జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలవుతాయి అప్పుడు తలలు పట్టుకుంటారు అవును నేను అలా చెప్పేశాను ఏంటి మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్స్కి మనము ఈ ఇప్పుడు చూస్తుంది అయితే కాశ్మీరీ ఫైల్స్ తర్వాత తెలుగు ఫైల్స్ కూడా రాబోతున్నాయి అది ముస్లిం వల్ల కాదు క్రిస్టియానిటీ వల్ల రాబోతున్నాయి అని చెప్పాను ఫ్రెండ్స్కి కూడా అలా కొద్దిగా ఇన్స్పైరం చేయడం చేయడం జరుగుతుంది మీ సమాజంలో వచ్చేసరికి మీవి చాలా యూజ్ అవుతున్నాయి అలాగే కొంతమందికి చాలా విద్ కోపం తెప్పిస్తున్నాయి మీ వీడియోలో అదే టైంలో కొంతమందిని మార్చగలుగుతున్నాయి అందులో నేను ఒక్కని మారిన తర్వాత ఇంకా రియలైజ్ అవ్వడానికి పనికించాయి చాలా అయితే నాకు కొంచెం థ్రెట్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు నేను చూస్తుంటే ఎట్లా అయితే ప్లాన్ చేసావు ఉండొచ్చు కదా ఉండొచ్చు సైకోల్ సైకోల్ ఉంటుంది మీకు చాలా రిస్క్ ఉంది సొసైటీలో ఎందుకంటే మాది ఒక చిన్న ఒక చిన్న చర్చ్ ఒక నూట ఇరవై నూట యాభై మంది ఉంటాం అందులోనే నేను ఇంత తీవ్రంగా ఆలోచించాను అంటే మీరు డిబే డిబేట్ చేసిన విజయ్ కుమార్ వాళ్ళు ఆ పాస్టల్ రో వాళ్ళు ఇంకెంత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తుండొచ్చు అఫీషియల్ వీడియోస్లోనే అలా ఉంది ఇంకా అనఫీషల్ చర్చిలో వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇంకెలా ఉంటుండొచ్చు అని కూడా అలా మీ వైపు కూడా ఆలోచించాను నేను అలా థాట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చివరిగా నీ తరపు నుండి ప్రేక్షకుల కోసం లేకపోతే మీ పరివారానికి మీ స్నేహితులకి ఏదైనా చెప్పదలుచుకుంటే కనుక ఆ విషయం చెప్ప పరివారానికని కాదు పూర్తి దేశానికి కింద ఈ క్రైస్తవం అనేది చాప కింద నీరులాగా పాకుతుంది చాలా ఒక ఇప్పుడు మనము ఇస్లాంని చూసినట్టయితే అది డైరెక్ట్ టెర్రరిజంని మనకు కనిపిస్తుంది కళ్ళకి కానీ ఇది కనిపించడం లేదు ఇది మనసులో ఉన్మాదం లేపుతుంది కాబట్టి దీనికి మీ ఊర్లో ఇలాంటి మన సంగతను జరుగుంటే ప్రతిఘటించడానికి చిన్ అప్పటి నుండే ప్రతిగణించడానికి ప్రయత్నించండి లేకపోతే గొర్రెలైన తర్వాత ఎవరి మాట వినలేరు ఇంకా అది చాలా డేంజరస్ మన త కన్న తల్లిదండ్రుల నుండి లెక్క చేయకుండా మాట్లాడడం ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం అనేది ఇవ్వలేకపోతాం స్నేహితులతో కలిసి ఉండలేం కాబట్టి ఆలోచించుకొని దేంట్లోకైనా మారే ముందు చూసుకోవాలని నా ఒక్క విజ్ఞప్తి అందుకని ఈరోజు చెప్పడం జరిగింది ఇది ఇప్పటి వరకు తమ్ముడు భిక్షపతి చెప్పిన విషయాలు అందులో ఒకటి రెండు విషయాలు నాకు కూడా కనెక్ట్ అయ్యాయి ఎలా అంటే అతను ఎలాగైతే చిన్నప్పుడు ఆ క్రైస్తవ మత ఉన్మాదంలో ఆ పైత్యంతో మైసమ్మ తల్లి విగ్రహాన్ని పగలగొట్టాడు నేను కూడా చిన్నప్పుడు ఒక దేవతా విగ్రహాన్ని కాలితో తండడం జరిగింది ఈ క్రైస్తవ ఉన్మాదంలో ఉన్నప్పుడు చిన్న వయసులో అది కూడా ఒక రకంగా మంచిదే అయ్యింది తర్వాత తర్వాత నేను పెరిగి పెద్ద ఆలోచించుకున్న తర్వాత నాతోనే ఇంత పైశాచికత్వంగా ప్రేరేపించారు వీళ్ళు మరి నాలాంటి ఎంతోమంది లక్షల మందిని దేశవ్యాప్తంగా ఈ విధంగా ప్రభావితం చేస్తే ఈ దేశం ఏమైపోయింది అనేటటువంటి ఆలోచనల్లో నుంచే శివశక్తి ఆవిర్భావం జరిగింది ఆ విషయం అన్నప్పుడు నాకు కూడా నాకు జరిగిన ఆ సంఘటన కూడా గుర్తొచ్చింది సరే చిన్నవాడైనప్పటికీ చాలా మంచి విషయాలు పెద్ద పెద్ద విషయాలు తన జీవితంలో జరిగినటువంటి అవన్నిటిని కూడా పోసగుర్చినట్లుగా చాలా ధైర్యంగా పేర్లు చెప్పి మరీ వివరించడం జరిగింది ఇలాంటి యువకుల అవసరం ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఉంది మరి ఇలాంటి ఎంతోమంది యువకులు బయటికి రావాలి గొంతు విప్పాలి మాట్లాడాలి మరి రాబోయేటటువంటి ప్రమాదాన్ని తమ్ముడు చెప్పినట్లుగా కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పి సినిమా వచ్చినట్లుగా తెలుగు ఫైల్స్ రాకుండా మన భావితరాలని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై